ఒక మనిషి పుట్టిన తరువాత తన మేధస్సును తీర్చిదిద్దుకోవటానికి రూపొందించుకోవటానికి చాలా కష్టపడాలి శ్రమపడాలి ఒక మనిషి మేధస్సును గర్భంలో ఉన్నప్పుడే రూపొందించే మార్గాలేమైనా మీకు తెలుసా ఇదే నా ప్రశ్న మీరు అడుగుతుంది ఇంట్లోనే గర్భంలో ఉన్నప్పుడు ఓ ఎవరు గర్భవతులు మీకే తెలియదేమో ఉత్తర భారతదేశంలో ఇది చాలా మట్టుకుపోయింది దక్షిణంలో ఇంకా కొద్దిగా బతికే ఉంది పల్లెటూళ్లలో కానీ అక్కడ కూడా తుడుచుకుపోతోంది మీకీ తెలుసుండకపోవచ్చు గర్భం దాల్చటానికి ముందు నుండి గర్భవతి అయిన తర్వాత వరకు గర్భానికి చెందిన వివిధ దశల్లోనూ ప్రసవంలోనూ తల్లి బిడ్డకు పాలిస్తునున్నాళ్ళు ఎలా ఉండాలి అని ఈ దేశంలో ఓ స్థిరమైన ప్రక్రియ ఉంది ఎలా అంటే ఒక మహిళ ఎలా ఉండాలి ఏం తినాలి ఏం చేయాలి ఎలాంటి వాళ్లతో మాట్లాడాలి ఎలాంటి రూపాలను చూడాలి ఎలాంటి వాటిని చూడకూడదు ఎలాంటి శబ్దాలను వినాలి ఎలాంటి శబ్దాలను వినకూడదు ఇదంతా ఉండేది కాని ఇది మనం అర్థం చేసుకోవాలి మన జీవన విధానం మారిద్ది ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు అంత కిక్కిరిసి ఉండే బస్సులు వాళ్ళెక్కాలి గర్భవతులైన వాళ్ళు కూడా అంతేకాక అన్ని రకాల విషయాలు అన్ని రకాల శబ్దాలు అన్ని రకాల గోలలు అన్ని రకాల తిట్లు ఇవన్నీ ఆమెకు జరుగుతున్నాయి ఏదో ఒక విధంగా బిడ్డకు కూడా ఇదే జరుగుతోంది మన దేశంలో కానీ ప్రపంచంలో కాని దీనికోసం ఒక ఏడాదిన్నర మానేసి మళ్లీ చేరగలిగే అవకాశం ఉన్న ఏ ఉద్యోగం లేదు రకరకాల కారణాల వల్ల మనం తర్వాతి తరాన్ని తయారుచేసే విషయంపైన తగిన శ్రద్ధ పెట్టడం లేదు దీనిపైన దృష్టి పెట్టట్లేదు దీనికి పర్యవసానం ఉంటుంది కొంతకాలానికి మనం భారీ మూల్యం చెల్లిస్తాం కాని ఖచ్చితంగా మనం తగినంత శ్రద్ధ అయితే వహించట్లేదు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే మన సామాజిక పరిస్థితులు మహిళలకు అటువంటి సమయాన్ని శ్రద్ధని పెట్టగలిగే వెసులుబాటును ఇవ్వడం లేదు చూడండి గర్భవతిగా ఉండడం అంటే అది కేవలం సంతానాన్ని కనడం మాత్రమే కాదు మనం అక్షరాల వచ్చే తరాన్ని తయారు చేస్తున్నాం అవునా కదా ఈ భూమి మీద తయారయ్యే అన్ని విషయాల కన్నా భవిష్యత్తు కోసం అద్భుతమైన మనుషులను ఉత్పత్తి చేయడం ఎంతో ముఖ్యమైంది ఇది చాలా ముఖ్యమైన విషయం కాదా కాని మనం మన సామాజిక పరిస్థితులను ఆర్థిక పరిస్థితులను ఎలా తయారు చేసుకున్నామంటే ఈ అంశాలపై శ్రద్ధ పెట్టడానికి అవకాశమే లేదు వ్యక్తిగతంగా మహిళలు కుటుంబాలు దాన్ని ఎంతవరకు చూసుకోగలవో వారు దాన్ని అంతవరకు జాగ్రత్తగా చూసుకోవచ్చు కాని సామాజికంగా ఇది మారడమనే ప్రసక్తే లేదు ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి మీరు దాన్ని టక్కన వెనక్కి తిప్పలేరు మన శరీరానికి ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే మీకిది ఇప్పటికే తెలియకపోతే ఒక మహిళ మగశిశువుకు జన్మనిస్తే తాను ఉత్పత్తి చేసే పాలు ఒక విధంగా ఉంటాయి అదే ఆడశిశువుకు జన్మనిస్తే ఆ పాలు పూర్తిగా వేరుగా ఉంటాయి ఒకవేళ తను కంటే ఒక ఆడశిశువు ఒక మగ శిశువు ఒక రొమ్ము ఒక విధమైన పాలనిస్తే మరోటి వేరే రకమైన పాలనిస్తుంది ఈ శరీరంలో ఉన్న మేధస్సలాంటిది ఈ శరీరంలో మనం దీనిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఏదో కాదు ఇది భూమి మీదే అత్యున్నతమైన సాంకేతిక పరికరం అవునా అవునా కదా ఈ భూమి మీద కోట్లాది సంవత్సరాల్లో ప్రకృతి తయారుచేసిన అన్నిటికన్నా అత్యుత్తమమైన విషయం ఇది కాని ఆర్థిక పురోగతిపై ఉన్న ఆత్రం వల్ల మనం దీనికి తగినంత శ్రద్ధ వహిస్తున్నామని నేననుకోవడం లేదు ఇది అత్యధిక స్థాయిలో పనిచేస్తూ భవిష్యత్తుకు అద్భుతమైన మనుషులను అందించడానికి కావలసిన జాగ్రత్తలు మనం తీసుకోవడం లేదు గర్భంలో ఉన్న శిశువు మేధస్సును ఎలా పెంపొందించాలి ఇదెంతో ముఖ్యం పిల్లలు ఎదిగే వాతావరణాన్ని ఒక విధంగా ఉంచాలి అతి తక్కువ డిస్టర్బెన్స్తో సరియైన శబ్దాలతో సరియైన భోజనంతో అలా కానీ చాలా మటుకు గర్భవతులకు మన దేశంలో సరియైన పోషక ఆహారమే లేదు ఇంకా సరియైన శబ్దాలు సరియైన వాతావరణాల ప్రసక్తి ఎక్కడుంది మనం చేయగలిగే ఒక్క పని ఏమిటంటే ప్రతి ఇంట్లో వీలైతే ప్రతి ఆఫీసులో ఒక ప్రతిష్ఠీకరించిన స్థలం ఏర్పాటు చేయాలి ఇవేళ మెల్లగా ప్రతి వస్తువుకు ఉన్న ప్రతిధ్వని కొలవగలిగే సాధనాలు వస్తున్నాయి మనం ప్రతిష్ఠీకరించిన స్థలంలో గాని ప్రతిష్ఠీకరించిన వస్తువులను గాని తయారు చేయొచ్చు వాటిని కనీసం గర్భవతైనప్పుడు తన శరీరం మీద వేసుకోవచ్చు అప్పుడు ఏదో కొంత ఇది బెస్ట్ అని నేను చెప్పను కొంతవరకు బయట ప్రభావాన్ని తగ్గిస్తుంది ఎంతవరకు వీలైతే అంత లేదా ఇంట్లో ఉండే మహిళైతే ఇంట్లో పడుకునే చోట కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తన గర్భంలో ఎదుగుతున్న కొత్త జీవికి కొంత ఉపశమనం ఉంటుంది